నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని, ఇటువంటి పాలన నిరసనగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. కళ్యాణ దుర్గం పట్టణంలో టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క వ్యక్తికి రక్షణ లేకుండా అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు ఎలక్షన్ల ముందు దళితులకు అది చేస్తామని చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన తర్వాత అతని వికృత ఆలోచనలతో దళితులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మొన్ననే ఇంతకుముందు దళిత డాక్టర్ సుధాకర్ పైన జరిగినటువంటి దాడిని మనం చూసాం. మొన్ననే వరప్రసాద్ నేర గుండు కొట్టించే పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించినటువంటి సంఘటన మనం చూసాం. సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూడడం జరిగింది. వరప్రసాద్ చేసిన నేరం ఏంటి అని అడిగితే, వరప్రసాద్ ప్రభుత్వానికి సంబంధం లేకోకుండా ప్రభుత్వం కళ్ళు కప్పి దొంగ ఇసుక టిప్పర్లు తోలుతా ఉంటే ఆ ఇసుక టిప్పర్లను అడ్డుకున్న దానికి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోముండం చేయించినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరైనా ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇబ్బంది దానికి సంబంధించినది సపోర్ట్ చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అభినందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. శిరోముండనం చేసి అతన్ని చాలా అవమర్యాద చేసినటువంటి సంఘటన మనం చూసాం. ఈ రోజు వరకు ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా అతను నిన్న పేపర్లో చూస్తే చాలా బాధ అవుతుంది. ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు, ఈ సమాజంలో నేను బతకలేను, నాకు నక్సలైట్లో పోయేదానికోసం అవకాశం ఇవ్వండి అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నటువంటి సంఘటన చూస్తే ఈ రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్నటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయనే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందనలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే నీకు ముఖ్యమంత్రి సంక్రమించింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రాజ్యాంగ పరిధిలో ఎవరైనా కూడా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా ఈ రకంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దళితులకు ఇంతకుముందు ఈ సీలకు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి భూములు పంచినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. ఆ భూములు కూడా ఇండ్ల ప్లాట్ల పేరుతో లాక్కున్నటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం చూస్తున్నాం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ ఓట్ల రూపంలో మలుచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని వాళ్ళ జే ట్యాక్స్ రూపంలో వసూలు చేసుకునే కార్యక్రమం, ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ తల ఎత్తుకొని ఈ రాష్ట్రంలో జీవించేవాళ్ళు. ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఎవరిచ్చారు ఈ అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా కూడా అన్ని వర్గాలను ఓట్లు వేయించుకున్న దానికి నీకు పరిపాలన చేయమని చెప్పి నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ వ్యక్తులపైన దాడులు చేయడం, కులాలపైన దాడులు చేయడానికి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి పాలాభిషేకం, ఈ చీకటి రోజుకు నిరసనగా అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా శివప్రసాద్ పైన జరిగినటువంటి దాడిని, అతని వరప్రసాద్ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఖచ్చితంగా దళితుడైనటువంటి వరప్రసాద్ పైన దాడి చేసిన అధికారుల పైన ఎస్సీ కేసు వెంటనే, దళితుడైనటువంటి వరప్రసాద్ పైన దాడి చేసినటువంటి అధికారులు వెంటనే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు వెంటనే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న దళితుల పట్ల జరుగుతున్న దాడులు వెంటనే, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న దళితుల పైన చేస్తున్న దాడులు వెంటనే, వరప్రసాద్ పైన దాడి చేసిన అధికారులు వెంటనే, వరప్రసాద్ దళితులైన వరప్రసాద్ పైన జరిగిన దాడులు వెంటనే.
చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే ఎస్సీల తరఫున తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఎంతటి పోరాటానికైనా, న్యాయ పోరాటానికైనా, ప్రత్యక్ష పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.